పారు చాలా బాగా చేసావు ఏమన్నా పారు పారు బాగు ఇంట్లో అందరు పార్వతి అనే పిలుస్తారు దేవత పేరు కదా నువ్వు మాత్రం పారు అని పిలువు అలాగే పారు మీ అమ్మగారు కూడా చాలా బాగా చేశారు అమ్మకు చెప్తానులే బాయ్ పారు ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో నాతో నువ్వేంటో నీతోటి నేనేంటో చూసే చూపేంటో మారే తీరేంటో వెళ్ళేదారేంటో జరిగే మాయేంటో ఒకసారి చూసాక మళ్ళీ మళ్ళీ నీవు చూడాలి ట్యూషన్ చెప్తాను నీకు సరేనా సరే పక్క ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో నాతో నువ్వేంటో నీతో నేనేంటో చూసే చూపేంటో మారే తీరేంటో వెళ్ళే దారేంటో జరిగే మా ఏంటో నాన్ రైల్వేస్ కాటు ఇండియన్ టీం వరకు వెళ్తారనుకున్నారు కానీ కుదరలేదు నేను ఆ పని పూర్తి చేస్తా నేను రైల్వేస్లో జాబ్ తెచ్చుకొని ఇండియన్ టీం కాడతాను అదే నా డ్రీమ్ అమ్మా అమ్మా నా ఫ్రెండ్ ఈరోజు తనే వంట చేస్తుంది పర్లేదండి కూర్చోండి చాలా బాగుందమ్మా మీ నాన్నగారు అవును మా నాన్నగారే ఈ హాకీ స్టిక్ కూడా అయింది చూడు ఆల్ ద బెస్ట్ నాన్న అని చిన్నప్పుడు నేను నాన్నకి రాసిచ్చాను ఇప్పుడు ఈ స్టిక్ నేను వాడుతున్నాను నాన్న నాకు ఆల్ ద బెస్ట్ చెప్పినట్టు అనిపిస్తుంది నా లక్కీ స్టిక్ దీనికంటే ప్రపంచంలో విలువైనది నాకు ఇంకా ఏమీ లేదు నేర్చుకోకుండానే వంట ఎంత బాగా చేస్తావు అదే నేర్చుకుంటే ఇంకెంత బాగా చేస్తావు పైగా ఇక్కడ అన్ని రకాల వంటలు నేర్పిస్తారు ఇండియన్ ఇటాలియన్ చైనీస్ కాంటినెంటల్ నువ్వు ప్రపంచం అంతా తిరగచ్చు పారు నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది నీ టాలెంట్ ఇక్కడతో ఆగిపోకూడదు అప్లికేషన్లో అంటించడానికి ఫోటో లేదు చేయడానికి కోర్స్ అయితే తెప్పించదన్నా మనకు వద్దులేమా